హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్, సామాజికవేత్త డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు, మాదిరి హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే ఈశ్వర్. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్గా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు చాలామంది పేషెంట్స్కి హెల్ప్ అవుతున్నాయి, తద్వారా వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతున్నారు. అలాగే ఒక సామాజికవేత్తగా కూడా మీరు చెప్పే విశేషాలన్నీ కూడా చాలా చక్కగా ఈరోజు ప్రేక్షకులందరూ కూడా ఆదరించడం జరుగుతుంది. అయితే డాక్టర్ గారు, ఈ టాపిక్, దో యు ఆర్ ఏ కార్డియాలజిస్ట్, ఇటువంటి టాపిక్ అంటే ఇది మీ ప్రొఫెషన్కి పక్కన పెట్టి ఉన్నా కూడా ఒక సామాజికవేత్తగా నేను మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు డాక్టర్ గారు, ప్రస్తుతం మనం చూస్తే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ పబ్ కల్చర్ ఏదైతే ఉందో, అది ఇప్పుడున్న యువతని ఏ రకంగా పెడదవ పడుతుంది అనే దానిపైన మీరు ఏమనుకుంటున్నారు డాక్టర్ గారు? సో ఈశ్వర్, ఇది మనమిద్దరము ఇద్దరు రెండు పేరెంట్స్ లాగా మాట్లాడుకున్నట్టుగా అయితే, ఇప్పుడు నాకు టీనేజ్ సన్స్ ఇద్దరు ఉన్నారు బేసికలీ. ఓకే. సో మీ పిల్లలు మీకు ఉంటారు. మనము ఈ యొక్క రీసెంట్గా చూసాం ఈ పబ్స్లోకి వెళ్ళడం, దాంట్లో రేప్స్ జరగడం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. సో ఈ కల్చర్లో మన పిల్లల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఒక ఇద్దరు పేరెంట్స్ లాగా మాట్లాడుకుంటున్నట్టుగా మనం మాట్లాడదాం. ఇదే సందేశం ఇవ్వడం గురించి కాదు, ఈ ప్రాబ్లం మనం ఎలాగా అవుట్గా ఒక డిస్కస్ చేసినట్టు. సో ఒకటి నా దృష్టిలో ఏంటంటే, ఇఫ్ యు కర్టెల్ ఎనీబడీస్ ఫ్రీడమ్, వాళ్ళు దాన్ని సహించరు. అవును. ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ అనేది యూత్లో, ఇంటర్నెట్ యూస్లోనే కాదు, యూత్లో సర్వసాధారణం, అందరిలో, ప్రపంచం అందరిలో, అందరి మనుషుల్లో ఇంటర్నెట్ అనేది ఒక, ఇన్ఫ్యాక్ట్ కోర్టు కూడా చెప్పింది ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ అనేది. ఇంటర్నెట్ని కట్ చేయలేం, ఇంటర్నెట్లో వాళ్ళని ఆపలేం. వన్స్ దే గోయింగ్ టు ఇంటర్నెట్ వాళ్ళు ఏం చూస్తారు ఇది మనం ఆపలేం. వాళ్ళ ఫోన్లు ఇవ్వకుండా ఆపేయడం, లేకపోతే ఇంటర్నెట్ కట్ చేయడం, లేకపోతే రెస్ట్రిక్టెడ్గా యూజ్ చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనేది నా నమ్మకం. సో పిల్లలకి ఫ్రీడమ్ కట్ చేస్తే వాళ్ళకి మనం శత్రువులు అయిపోతాం. వాళ్ళు దే విల్ ఫైండ్ డిఫరెంట్ వ్యూస్. మన ఇంట్లో ఆడకపోవచ్చు, వాళ్ళు మంచి వాళ్ళు అయితే మన పోట ఆడకపోతే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర ఫోన్లు తీసుకున్నాం, ఎక్కడో ఇంటర్నెట్ బూత్స్లోనూ ఎక్కడో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. యూ కెనాట్ రియల్లీ కంట్రోల్ దెమ్ బేసికలీ. సో వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఏది మంచి ఏది చెడు అని ఒక జ్ఞానం ఇవ్వడం మాత్రం పర్ పేరెంట్స్ లాగా మన బాధ్యత అని నేను అనుకుంటున్నాను. అది చేస్తే మనం, ఇది చేస్తే అంటే ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి, మీరు సేఫ్గా ఉండాలంటే మీరు ఏం చేయాలి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు మీరు అడిగిన పాప్ కల్చర్ గురించి బేసికలీ, ఇప్పుడు మనం మా జనరేషన్లో, ఇప్పుడు మీ జనరేషన్లో కానివ్వండి, పబ్కి వెళ్ళడం అనేది మనకు తెలియకపోవచ్చు. ప్రస్తుతం పిల్లల్లో సర్వసాధారణం అయిపోయింది బేసికలీ. సో నువ్వు పబ్కి పోవద్దు అన్నావు అనుకోండి, అని చెప్పకుండా వెళ్తారు. సో పబ్కి వెళ్ళొద్దు అని చెప్పే కంటే కూడా వెళితే వెళ్ళు, కానీ ఒక బాయ్ అయితే నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, ఆడపిల్ల అయితే నిన్ను నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటివి మనం వాళ్ళకి నేర్పడం ద్వారా మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఎక్కువ అని అంటే అని నా ఉద్దేశం. అయితే డాక్టర్ గారు, మనం చూస్తే కనుక గతంలో అంటే ఒక సినిమాకి వెళ్ళాలంటేనే ఒక తల్లిదండ్రులు, ఒక తండ్రి దగ్గర నుంచి ఒక భయం అనేది ఉండేది. అండ్ అలాగే పేరెంట్స్ పర్యవేక్షణ అంటే ఇంట్లో మనం ఒక 7 o'clock రాకపోతే ఎందుకు లేట్ అయిందని చెప్పి మగపిల్లల్నే క్వశ్చన్ చేసే ఒక సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళం మనం. అంటే మనది అత్యంత గౌరవప్రదమైన ఒక చాలా కట్టుదిట్టమైన కట్టుబాట్లతో పెరిగిన ఈ యొక్క మన యొక్క సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఏ విధంగా పిల్లలపైన ల్యాక్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? గతంలో ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని తండ్రి పర్యవేక్షించేవాడు, అలాగే తల్లి కూడా మానిటర్ చేసి అంటే ఏం చేస్తున్నావు ఏంటి అనేది. బట్ అది కాలక్రమేణా కొంచెం అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు నో డౌట్ మనం 2021లోకి వచ్చాం, డెఫినెట్గా ఇది ఒక ట్రెండ్ మారుతూ వస్తుంది, బట్ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పర్యవేక్షణ ఎవరికి నచ్చదండి. సో తండ్రి పర్యవేక్షణ, తల్లి పర్యవేక్షణ పిల్లలకి డెఫినెట్గా నచ్చదు. ఎవరికి ఇంకొకళ్ళు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి ఐడియా వాళ్ళకి నచ్చదు. ఓకే. సో నచ్చక చిన్నపిల్లలైతే ఏమీ వేరే దారి లేక వింటారు. కొంచెం టీనేజ్కి వచ్చిన తర్వాత దే స్టార్ట్ రిబెలింగ్. ఇంకా అంతగా పెద్ద అయితే తల్లిదండ్రులతో పోట్లాడతారు. వాళ్ళకి రెక్కలు అంటే వాళ్ళ సంపాదన వాళ్ళ చేతిలో రాగానే వాళ్ళు వాళ్ళ మనం చెప్పిన ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేస్తారు. సో ఎప్పుడు తల్లిదండ్రులు అంటే ఒక రిజెంట్ఫుల్ యాటిట్యూడ్తో, ఒక అంటే నన్ను ఇలా తొక్కేశారు, లేకపోతే నన్ను ఆపేశారు, నా ఫ్రీడమ్ కట్ చేశారు అనేటువంటి యాటిట్యూడ్లో పిల్లలు ఉంటారు. నా దృష్టిలో పిల్లల్ని మనం ఒక అంటే వాళ్ళ జీవితంలోకి ఒక ఫ్రెండ్ లాగా సలహాలు ఇవ్వడం
ద్వారా ఆ రిలేషన్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే ప్రాబబ్లీ వీ కెన్ గైడ్ దెమ్ బెటర్, వీ కెనాట్ కంట్రోల్ దెమ్. ఓకే, మనం వాళ్ళకి గైడ్ చేద్దాం అనేటటువంటి దృష్టిలో ఉంటే బెటర్. గైడ్ చేయాలంటే ఫ్రెండ్స్ గైడ్ చేయగలరు. అవును, మనం ఒక పేరెంటల్ యాటిట్యూడ్ తోంటే వాళ్ళకి వాళ్ళకి కంట్రోల్ చేసేది వల్ల వాళ్ళు మనకి శత్రువులా తయారవుతారు. సో వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇస్తూనే మీ మీ బౌండరీస్ ఇవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళని సేఫ్గా ఉంచవచ్చు అనేది నా చివరికి మన పిల్లలు సేఫ్గా ఉండాలనే కదా మన. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల ఉందనుకోండి, ఆడపిల్ల ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్ వద్దు, ఫోన్ వద్దు, నువ్వు సినిమాలకు వెళ్ళకు, పబ్లిక్ వెళ్ళకన్నావు అనుకోండి, మనం చెప్పకుండా వెళ్తారు, లేకపోతే తెలిసే మనతో రెబ్బల్లే వెళ్తారు. అంతకంటే ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి అమ్మ నువ్వు ఇట్లాంటి వెళ్ళేటప్పుడు నువ్వు ఇంటర్నెట్లో నిన్ను ఇలాగ ముంకులు ట్రాప్ చేసే అవకాశం ఉంది, ఫేస్బుక్లో నిన్ను ఎవరో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, వాళ్ళ ఐడెంటిటీ నీకు తెలిగిపోవచ్చు. సో ఇట్లాంటి జాగ్రత్తగా ఉండాలి. తండ్రి చెప్పలేకపోతే తల్లితో తెప్పించవచ్చు. ఇంటర్నెట్లో ఇంత ఇలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒకవేళ బయటకు వెళ్తే కనుక నువ్వు ఒక్కదాని ఉండకూడదు, ఎప్పుడు నీ ఫ్రెండ్స్తోనే ఉండాలి. నీకు ఎంత క్లోజ్గా ఎంత ఎక్కువ కాలంగా తెలిసినటువంటి మగవాళ్ళు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒక్కదాని ఒంటరిగా వాళ్ళతో వెళ్ళొద్దు. నీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురుతో ఉండి గ్రూప్గా వెళ్ళాలి. ఓకే, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీకు మెకానిజమ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెప్పర్ స్ప్రేస్ అనేవి వచ్చాయి. ఓకే, సో నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే విధానం అవుట్లెట్ అనేది నువ్వు చూసి పెట్టుకోవాలి. ఇట్లాంటివన్నీ మనం ఆడపిల్లలకి నేర్పాలి. ఎందుకంటే ఈ చిన్న ఇప్పుడు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలకి అంత ఇంటెలిజెంట్గా ఉండరు చాలామంది, ఎమోషనల్గా ఉంటారు. అప్పుడప్పుడే వాళ్ళకి అటెన్షన్, బాయ్స్ నుంచి అటెన్షన్ రాగానే వాళ్ళు ఆ బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. ఓకే, సో ఆడపిల్లలకి మనం ఎస్పెషల్లీ తల్లి అయితే ఈ విధంగా చెప్పాలి వాళ్ళకి, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా, ఓకే, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆడపిల్లకి చెప్పాలి. మగపిల్లలకి ముఖ్యంగా 90% ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయండి. అవును డాక్టర్ గారు. సో ఆల్కహాల్ తీసుకున్న దాకా బాగానే ఉంటాడు, ఆల్కహాల్ తీసుకుంటే వాడు ఒక జంతువు అయిపోతాడు, ఒక మృగం అయిపోతాడు. అవును డాక్టర్. సో ఇవి చెప్పాలి, తండ్రి చెప్పాలి, బాబు ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం తప్పు అన్నాం అనుకుంటే బయట తీసుకోవచ్చు, ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నీకు ఈ నష్టాలు వస్తాయి, నీ కంట్రోల్లో నువ్వు ఉండవు, నీ ఫ్రెండ్స్తో ఉంటే అసలు కంట్రోల్లో ఉండవు, నువ్వు జైల్లో పడవచ్చు, లేకపోతే జైల్లోకి వెళ్ళావనుకో నీ ఫ్యూచర్, ఇప్పుడు యు కెనాట్ గెట్ ఏ వీసా అవుట్ సైడ్, ఎస్, నీ ఫ్యూచర్ ఇలా నీకు దెబ్బతింటుంది అని మనము కొడుకులతోటి ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే ఇప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళకి ఆ క్షణికావేశంలో చాలా వరకు బిహేవ్ చేస్తారు. ఆల్కహాల్ ఏమని చేస్తుందంటే వాళ్ళ ఇన్హిబిషన్స్ తీసేస్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఇన్ గ్రూప్ నాలుగురు మగపిల్లలు ఎట్లా ఉండడం పని ఏమవుతుందంటే వాళ్ళు మామూలు మనుషులలాగా ఉండరు. ఈ గ్రూప్ బిహేవియర్ తోటి ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ బిహేవియర్. ఉద్రేకపూరితమైన వాడు ఎంత మంచిడైనా కావచ్చు, నలుగురులో ఉన్నప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంటు లేకపోతే వాళ్ళ ఇలా చేయలేకపోతున్నావు అని ఏసడింపుతోటి వాడు డిఫరెంట్గా బిహేవ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం మగపిల్లలకి మనం తండ్రిగా మనం చెప్పాలి. వాడు కూర్చోబెట్టి బాబు నువ్వు ఆల్కహాల్ తీసుకోవద్దు, నీ ఫ్రెండ్స్ ఆల్కహాల్ తీసుకుంటే నువ్వు దూరంగా ఉండు, వాళ్ళు నేను బలవంతం పెట్టచ్చు, బట్ ఆ ఆల్కహాల్ మొదలుపెట్టంగానే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఒకవేళ ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఇలా నేను రెచ్చగొట్టచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం మన పిల్లలకి చెప్పాలండి. నువ్వు పబ్కి వెళ్తే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు నీకు, నువ్వు గ్రూప్లో ఉంటే నీకు తప్పు లేకపోయినా ఆ గ్రూప్లో ఇరుక్కుపోవచ్చు నువ్వు. మనం ఒక ఫేమస్ స్టార్స్ అన్ను చూసాం, సో అతను తప్పు ఉందో లేదో మనకు తెలియదు, కానీ నెలల తరబడి కోట్లు తిరగాల్సిన అవసరం పడింది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళకి వీ హ్యావ్ టు పుట్ సెన్స్ ఇన్ టు దేర్ మైండ్. ఆడపిల్లలకైతే తల్లి చెప్పగలిగి ఉండాలి, తండ్రికి చెప్పడం ఇబ్బంది ఉండొచ్చు, ఆడపిల్లలకైతే ఇది మోర్ ఇంపార్టెంట్. సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడం ఎట్లా, గ్రూప్లో ఉండటం ఎట్లా, ఏ మగవాడిని ఎంత కాలము మీకు తెలిసిన వాడైనా వాడిది వయసు ఏదైనా సరే యూ షుడ్ నాట్ బీ 1-to-1 విత్ అ మ్యాన్ ఇన్ ఎ రూమ్. అది ఆడపిల్లలకి మనం తల్లికి చెప్పగలిగి ఉండాలి, హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్అప్రాపరియేట్ బిహేవియర్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఆడపిల్లలకి స్కూల్లో నేర్పాలి, ఫ్యామిలీలో తల్లి నేర్పాలి. నేర్పిన తర్వాత ఈ బౌండరీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళని మనం సేఫ్గా ఒకటి వాళ్ళు సినిమాకి వెళ్ళినా బయటకు వెళ్ళినా వాళ్ళని మళ్ళీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి నాలెడ్జ్ ఉంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. బేసికలీ నువ్వు ఇంటర్నెట్ చూడొద్దు, పబ్కి వెళ్ళొద్దు, సినిమాలకు వెళ్ళొద్దు అంటే అనడం అంత సబబు కాదు ఏమో అని నా ఉద్దేశం. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. అయితే మనం గతంలో చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అండ్ అలాగే ఏంటంటే కనీసం ఒక వారానికి ఒకసారి ఒక సాటర్డే అనో సండే అనో అందరు కలిసి భోజనం చేసి ఒకళ్ళ వ్యూస్ ఇంకొకళ్ళకి షేర్ చేసుకునే విధంగా ఉండేది. అప్పుడు ఏమైందంటే ఆ వాతావరణంలో చాలా మటుకు పిల్లలకి ఒక డిసిప్లిన్ అనేది ఒకటి అలవాటు పడేది. అలాగే ఏంటంటే
ఇంతమంది ముందు రేపొద్దు నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ మేమందరం కనుక కూర్చుంటే ఏదన్నా నేను తప్పు చేస్తే ఆన్సర్ చేయాలేమో అనే ఒక భయంతో చాలా మటుకు మా నాన్న నేను తాగితే ఒప్పుకోడు, లేదు నేను టైం దాటి సినిమాలకి వెళ్తే ఒప్పుకోరు, లేదు నేను పబ్బులకి తిరిగితే ఒప్పుకోరు అనే ఒక భయం ఉండేది ఒక మగపిల్లలకైతే చాలా మటుకు. అయితే వెన్ ఇట్ కమ్స్ ఈరోజు ఏమవుతుందంటే ఈ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, పెద్దవాళ్ళ పర్యవేక్షణ కూడా లేకపోవడం అండ్ అలాగే పేరెంట్స్కి పిల్లల మధ్య కొంచెం గ్యాప్ అనేది మాత్రం కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది డాక్టర్ గారు. అంటే వాళ్ళకి ఒక లగ్జరియస్ లైఫ్ అనేది ఇచ్చేసి అంటే లైక్ కష్టం అనేది తెలియకపోవడం వల్ల తండ్రి చాలా కష్టపడి పైకి వస్తాడు, అలాగే వెన్ ఇట్ కమ్స్ టు సన్ ఆ కష్టం ఏం తెలియకుండా పెంచడం వల్ల ఈ రకమైన అనర్థాలు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు. సి ఒక దీనిలో రెండు విషయాలండి. ఒకటి పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ అంటూ ఎప్పుడూ ఉంటుంది. ఓకే. సో ఎస్పెషల్లీ తండ్రికి కొడుక్కి గ్యాప్ అంటూ ఎప్పుడూ ఉంటుంది. సో ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేసుకోవడం అనేది తండ్రి బాధ్యత. ఓకే. సో మనం వాళ్ళ జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కష్టాలు మనకు చెప్పునేటట్టుగా మనం చేసుకోవాలంటే మన బాధ్యత. సో అది మన బాధ్యత కింద మనం వాడి లైఫ్లో ఇన్వాల్వ్డ్గా ఉండి వాడి కష్టాల్లో మనం వాడి కష్టాలు మనకు చెప్పుకునేటట్టుగా మనం వాడి కాన్ఫిడెన్స్ పొందగలిగినప్పుడు వాడి కష్టాలు మనకు చెప్తాడు. ఎస్. సో అది అది చేయడం అనేది తండ్రి బాధ్యత. సో తండ్రి వాళ్ళతో ఇవ్వ వాడు రెబెల్ అయినా సరే వాడు మన అంటే అగౌరవంగా మనం ట్రీట్ చేసినా సరే మనం వీ హ్యావ్ టు గో డౌన్ టు దేర్ లెవెల్, వాడి కష్టాలు తెలుసుకుని వాడి షేర్ చేసుకున్న లెవెల్లో వచ్చినప్పుడు మన సలహాలు ఇచ్చిన వాళ్ళు పాటిస్తారు. సో మనం పూర్వకాలం చూస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వాడు ఏదో తెలియని పని చేస్తున్నాడు అనుకో, మన స్ట్రిక్ట్ అంటే ఏమవుతుందంటే మనకి మనం తెలియకుండా చేస్తాడు. ఇప్పుడు ఆల్కహాల్ సిగరెట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి ఇప్పుడు మన వద్దురా వద్దురా అంటే మనం తెలియకుండా చేస్తాడు. మన తెలియదు ఎలాగ తండ్రికి తెలియకుండా ఉండాలని దాస్తాడు తప్ప వాడు చేసే మళ్ళీ వాడు చేస్తుంటాడు. ఓకే, స్టాప్ అది చేయడు. సో వాడి మనం కంట్రోల్ చేయాల్సింది వాడి బిహేవియర్ని. వాడి బిహేవియర్ ఎలా ఉండాలంటే నేను ఈ పని చేస్తే మా నాన్న బాధపడతాడు. ఓకే. సో ఆ ప్రేమ మనం ఆ గౌరవం మనం సంపాదించుకోవాలి పిల్లల దగ్గర. సో మన ఆ గౌరవం ఉన్నప్పుడు వాడు ఎక్కడున్నా సరే ఇప్పుడు అమెరికా పోవచ్చు, యూరప్ పోవచ్చు, ఎక్కడైనా వెళ్ళచ్చు, మనం కంట్రోల్ చేయలేం కదా. బట్ ఈ పని చేస్తే మా నాన్న బాధపడతాడు అనేటటువంటి ఆ గౌరవం మనం సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు ఈ వాడు ఎక్కడున్నా మనం ఫ్రీగా వదిలేసేయచ్చు. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా విశ్లేషణ మీద చెప్పారు. అండ్ ఇంకోటి దీనిలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వ్యూయర్స్ మనం బాగా గమనించాల్సింది, ఒక ఫాదర్ ఒక గార్డియన్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్గా కనుక ట్రీట్ చేయగలిగితే, తప్పకుండా ఒక ప్రేమగా వాళ్ళని చూసుకోగలిగితే ప్రతి ఒక్క విషయం కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో ఇవాళ్ళదండి ఈ ఎపిసోడ్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నమస్తే. నమస్తే.